హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మనతో ఇవాళ నాగలక్ష్మి, కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. చాలామందికి ఇప్పుడు 25+ నుండి చూస్తే ప్రాపర్ స్కిన్ మెయింటెనెన్స్ లేక వ్రింకిల్స్ అనేవి ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి. ఎలా అవాయిడ్ చేయొచ్చు ఈ వ్రింకిల్స్ అనేది మేజర్ $1,000,000 క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బయట మార్కెట్లో, ఏది యూజ్ చేయాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ యూజ్ చేస్తే కరెక్ట్గా మన అనుకున్న సొల్యూషన్ వస్తుంది అనేది ఇవాళ మనం నాగలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? వ్రింకిల్స్ ముడతలు మేజర్ ప్రాబ్లం అండి. ఇప్పుడు కాలేజ్ జస్ట్ కాలేజ్ కంప్లీట్ అయ్యి జాబ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఎర్లీ వ్రింకిల్స్ అవన్నీ కనిపించేస్తున్నాయి. అది మైట్ బీ ప్యూర్ ప్రాపర్ కేర్ ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్కి చూసేసి టీవీలో చాలా అడ్వర్టైజ్మెంట్ అవన్నీ చూసి ఏ ప్రోడక్ట్ పడితే అది వాడి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంది. ఒక్కసారి వ్రింకిల్స్ గురించి, ఎర్లీగా స్టార్ట్ అయ్యే వ్రింకిల్స్ గురించి. ఎర్లీ ఏజింగ్ అండి, అసలు మనం ఇంతకు ముందు చూసినట్లయితే 50+లో స్టార్ట్ అయ్యేది, అంటే ఒక ముడత అనేది చర్మంపై ఏర్పడుతూ ఉండేది, అంటే ఒక్కొక్క లేయర్ అనేది పట్టుత్వం కోల్పోవటానికి. ఇప్పుడు నిజంగా 15-20 ఇయర్స్ అసలు పిల్లలు కూడా మాకు ఆఫీస్కి వచ్చిన క్లయింట్స్లో కూడా చూస్తున్నాము, వారి ఏజ్ జనరల్గా మన బాడీ ఏజ్ ఒకటైతే స్కిన్ ఏజ్ ఒకలా కనిపిస్తుంది. సో వారి యొక్క ఏజ్ అనేది ఒక 25 ఉన్నట్లయితే కనిపించడం 35లా కనబడుతున్నారు. సో ఒక 10 ఇయర్స్ వరకు అంత డిఫరెన్సెస్ అనేది రావటానికి, మనకి తీసుకునేటువంటి ఆహారంలో చాలా రకాల పోషకాహార లోపంతో బాధపడే వారిలో ఈ స్కిన్ ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇక అదే విధంగా ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ అయిపోయే వారిలో, అంటే ఇక తక్కువ కాలంలో ఎక్కువ బరువు వెయిట్ తగ్గడం హెల్దీ థింగ్, సో కానీ తక్కువ కాలంలో ఎక్కువగా బరువు తగ్గే ప్రాసెస్ అనేవి చాలా శస్త్రచికిత్సలు అనేవి కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. సో వాటి ప్రభావంగా కూడా మన చర్మంలో ఉండే కొలాజిన్ అనే ఒక ఎలాస్టిక్ ఫైబర్ లేయర్ ఉంటుంది. సో ఈ కొలాజిన్ అనేది దాని పటుత్వాన్ని కోల్పోవటం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్కిన్ అంతా కూడా మనకి డౌన్కి రావటం స్టార్ట్ అవుతుంది. ఒక యంగ్స్టర్ స్కిన్ మనం చూసినట్లయితే స్కిన్ చాలా అప్వర్డ్ డైరెక్షన్లో స్టిఫ్గా ఉంటుంది. అదే ఒక ఏజ్డ్ వారిని చూసినట్లయితే అదే లేయర్స్ అనేవి డౌన్కి రావటం కనబడుతూ ఉంటుంది. సో స్మైలీ రింకల్స్ వస్తూ ఉంటాయి కళ్ళ పక్కన కానివ్వండి, లేదా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా ఫోర్ హెడ్ అంతా కూడా లైన్స్ గీతలు పడిపోవటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఏజ్డ్గా కనబడుతూ ఉంటుంది. సో వీటికి అసలు సొల్యూషన్ లేదా అంటే 100% ARM ప్రోడక్ట్స్లో ఉంది. అంటే ఏంటి, ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారు మీరు? సో స్కిన్ పై ఉండే కొలాజిన్ అనేది ఇంప్రూవ్ చేస్తూ స్కిన్ హెల్దీగా యంగ్ లుక్లోకి రావటానికి అంటే ARM ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ నైట్ క్రీమ్ విశిష్టత ఏంటంటే మీకు స్కిన్లో ఉండే కొలాజిన్ ఏదైతే ఉంటుందో మనకి స్కిన్ పైనుండి, సో ఇది మనకి పైనుండి టైట్నింగ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ డార్క్ స్పాట్స్ కానీ ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ నైట్ క్రీమ్ యూజ్ చేయడం ద్వారా మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, రింకిల్ సమస్యతో బాధపడే వారికి నైట్ క్రీమ్ తో పాటు ఒకటి కొలాజిన్ బిల్డర్ అనే ఒక ప్రోడక్ట్ ఇవ్వటం ఉంటుంది, అది ఇంటే కన్జ్యూమ్. సో ఎవ్రీడే మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక 200 ml of glass of water తీసుకొని అందులో ఒక 2 tablespoons పౌడర్ మిక్స్ చేసుకొని ఇంటేక్ తీసుకుంటారు. సో ఇంటేక్ లో ఏమవుతుంది అంటే మనకి బాడీకి కావాల్సిన కొలాజిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం అబ్జర్వ్ అవుతుంది. సో జనరల్ గా మనకి తీసుకునేటువంటి ఫుడ్స్ లో దొరుకుతుందండి, లైక్ చికెన్ లో కానివ్వండి, మీట్ లో కానీ, సమ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కానీ కొంతవరకు మనకి కొలాజిన్ మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. కానీ మన బాడీకి అంటే హ్యూమన్ వెయిట్కి 1 kg 1.5 grams ఆఫ్ కొలాజిన్ రిక్వైర్డ్ ఉంటుంది. సో అంత క్వాంటిటీ మన బాడీకి అందించలేము, కాబట్టి బెటర్ ఈ సప్లిమెంట్ అనేది మీకు డైరెక్ట్గా మీకు మొత్తంగా మీ వెయిట్కి తగ్గట్టుగా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కొలాజిన్ మీకు అందుతుంది. అంటే కేవలం స్కిన్ మాత్రమే కాదు, చాలామందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నా హెయిర్ ఫాల్ ఆగటం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ అయిపోతూ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్, దానికి అసలు రీజన్ ఏంటో తెలియటం లేదు అని. కానీ వారికి బాడీలో కొలాజిన్ డిఫరెన్స్ ఉంటే అది మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా బోన్స్ కూడా చాలా వీక్గా అవుతూ ఉంటాయి. అంటే మీకు స్కిన్కి మీరు ఈ కొలాజిన్ పౌడర్ వాడినా కూడా అది మీకు హెయిర్కి రిజల్ట్ ఇస్తుంది, బోన్స్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, టూత్ కానివ్వండి, అదేవిధంగా నెయిల్స్ కానీ. ఈ ఏరియా అంటే మన హ్యూమన్ బాడీలో 70% కొలాజిన్ ఉంది. సో అది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. జనరల్గా మనకి కొలాజిన్ తగ్గే ఏజ్ అంటే 30 అండి. సో 30+ నుండి మనం ఏం చెయ్యకపోయినా కూడా కొలాజిన్ తగ్గుతుంది, అది మన కంట్రోల్లో లేని విషయం. సో మనం ఎంత ప్రాపర్గా ఫాలో అవుతున్నా, డైట్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, అన్నీ మనం ఫాలో అవుతున్నా
తీసుకున్నా కూడా 30 కొలాజిన్ తగ్గిపోతుంది ఎవరికైనా సరే హ్యూమన్స్ కి. సో ఆ టైంలో ఇమీడియట్ గా ఈ కొలాజిన్ బిల్డర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి సపోర్టింగ్ గా మనకి అంటే మన స్కిన్ లో ఉండేటువంటి టిష్యూస్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉండటం ద్వారా ఒక స్కిన్ హెల్దీ లుక్ అనేది మెయింటైన్ అవ్వటానికి నైట్ క్రీమ్ తో పాటు ఈ కొలాజిన్ పౌడర్ అనేది కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఓకే, అంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చా కొలాజిన్ అనేది? టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుందా ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎంత తగ్గిపోయింది అని? సో పర్సనల్గా అటువంటి కేర్ తీసుకునే ఉద్దేశం ఉండేవారైతే టెస్ట్ చేసుకోవచ్చు, బట్ ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు కాబట్టి మేము సజెస్ట్ చేయటం 20 స్టార్ట్ చేయమంటాము. సో 30 వరకు మీరు వెయిట్ చేసే కన్నా కూడా మీకు ఒక 20 స్టార్ట్ అయ్యింది, 21, 22, ఎందుకంటే మనం ఆ ఏజ్కి వెళ్లాల్సిందే. సో వెళ్తూ ఉండాల్సిన టైంలో మనకు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందే కేర్ తీసుకున్నట్లయితే రిజల్ట్ అనేది చాలా త్వరగా కనబడుతుంది. ఇప్పుడు మాకు ఒక 60-65 ఏజ్ వారు కూడా వాడుతూ ఉన్నారు. అంటే స్కిన్ యంగ్ గా లుక్ అనేది ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ లేకుండా ఎవరికైనా సరే మా సజెషన్ 20 నుంచి కొలాజిన్ బిల్డర్ అనేది ఎవరైనా వాడాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా వాడాలి ఇది? సో అది డిపెండ్ అపాన్ ద స్కిన్ టెక్స్చర్. సో స్కిన్ హెల్దీగా ఇంకా రింకల్ ఫ్రీ అయ్యింది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది, సో మెయింటెనెన్స్గా ఇప్పుడు ఎవ్రీడే మీరు 2 యూజ్ చేసే బదులు ఒక 2-3 తర్వాత 1 యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా రెగ్యులర్ అవసరం లేదు, ఆల్టర్నేట్ డే. సో ఈ రోజు మీరు డ్రింక్ యూజ్ చేసి రేపు ఒక్కరోజు బ్రేక్ తీసుకుని ఎల్లుండి తీసుకోవచ్చు. సో అలా మేము మెయింటైన్ అంటే వారి యొక్క సిచ్యువేషన్ బట్టి మేము డిజైన్ చేస్తాము. అలా మెయింటైన్ చేయటం ద్వారా మనకి ఈ స్కిన్ టోన్ అనేది అంటే కంప్లీట్గా లైక్ ఒక 60 వారిని 20 వరకు చేస్తామన్న ఫేక్ ప్రామిసెస్ లేదు, బట్ మీరు ఉండే ఏజ్ కన్నా కూడా ఒక 10 యంగ్ గా మాత్రం 100% ఇవ్వగలుగుతాము. ఓకే, గ్రేట్. అండ్ క్రీమ్ ఎలా హెల్ప్ అవుతుంది? క్రీమ్ అనేది మనకి స్కిన్ పైన ఉండండి, అందుకే మేము కాంబినేషన్ ఇస్తాము. స్కిన్ పైన ఉండే లేయర్స్ నుండి క్రీమ్ అనేది అప్లై చేయటం ద్వారా మనకి స్కిన్ లేయర్స్ అంటే కొన్ని సెల్స్ వరకు దీని ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ బాడీ ఇంటర్నల్గా కూడా మనకి మెయిన్ రింకల్స్ సమస్యతో బాధపడేవారు అండ్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో బాధపడే వారికి అయితే కంపల్సరీ కొలాజిన్ బిల్డర్ అనేది యాడ్ చేయమంటాం నైట్ క్రీమ్తో పాటు. ఈ కాంబినేషన్ చేయటం ద్వారా ఎట్ ఎ టైం జరుగుతుంది ట్రీట్మెంట్ కాబట్టి రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా కనబడుతుంది. సో నైట్ క్రీమ్ అంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా డే టైంలో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఏదో క్రీమ్ సజెస్ట్ చేయాలి కదండి. కంపల్సరీ, ఎందుకంటే ఈ రింకల్ సమస్య రావడానికి మెయిన్ థింగ్ సన్ లైట్ అండి. సో యూవి లైట్ అనేది అల్ట్రావైరస్ రేసెస్ అనేవి మనకి స్కిన్ పై పడినప్పుడు మన స్కిన్ కణాల్లో ఉండే డిఎన్ఏ దెబ్బతినడం ద్వారా మనకి ముడతలు ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రభావంగా కూడా మనకి డే టైంలో ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో పర్ల్ మాయిశ్చరైజర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ మాయిశ్చరైజర్ కొంత మోతాదులో తీసుకొని ఫేస్, నెక్, బాడీ ఏ పార్ట్నైనా అప్లై చేయడం ద్వారా మాయిశ్చరైజింగ్గా ఉండాలి. దెన్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి సన్స్క్రీన్ లోషన్, ఈ సన్స్క్రీన్ అనేది కొంత మోతాదులో మీరు బయటకు వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్నా సరే ఈ సన్స్క్రీన్ అనేది కొంత మోతాదులో తీసుకొని స్కిన్కి అంతా అప్లై చేసి ఒక 5-10 తర్వాత మీరు డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజర్ అయినా కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే కాంబినేషన్ నైట్ క్రీమ్, మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ ఇలా కాంబినేషన్గా వాడటం మనకు ఒక స్కిన్ డే కేర్ రొటీన్గా మనకి డే అండ్ నైట్ కేర్ రొటీన్గా యూజ్ చేసినట్లయితే వచ్చిన రిజల్ట్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. గ్రేట్. సో జస్ట్ 2-స్టెప్ ప్రాసెస్ అనేది చెప్పాలి పెద్ద. చాలామంది ఇప్పుడు బొటాక్స్ అని ఇవన్నీ వాటన్నిటికి వెళ్ళిపోతున్నాయి రింకిల్స్ కోసం, అవన్నీ లేకుండా జస్ట్ నైట్ టైం అప్లై చేసుకోవడం, డే టైం ప్రొటెక్ట్ చేసుకోవడం అండ్ జస్ట్ ఒక కొలాజిన్ డ్రింక్ తాగడం, సింపుల్ స్టెప్స్ తోటి వాళ్ళ రింకిల్స్ అనేవి అట్లీస్ట్ ఒక 5-10 వెనక్కి వెళ్ళొచ్చు. గ్రేట్ అండి, గ్రేట్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ.